తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. సో పాపం బయటకైతే వచ్చేసారు ఆవిడ, చాలామంది హార్ట్ బ్రేక్ అయిపోయింది. తమ్ముడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం, ఇదిగో కళ్ళలో చూడు కనబడదు ఎవరున్నారు ఎవరెవరు అయితే. అసలు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఏమన్నా ఫేవరిజం అనేది ఏమన్నా ఉందా, ఏంటి దాని గురించి ఏం చెప్తారు? మీరు చూస్తే కనుక నాకు కూడా అనిపించింది ఏంటి అంటే, అట్లీస్ట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం అండ్ మన రజనీ శ్రీ పూర్ణిమ గారు, ఆ కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ కీబోర్డ్తో సహా మన ముందు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవ నోళ్ళు నేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి గజ్జగడితే నిదురపోదు నిండు రాత్రి. వార్తా తీయగాలో విన్నర్ అంటే బాలు గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ సింగింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయిన మీరు, బాలుగారి దగ్గర మాకు సింగింగే కాకుండా ఒక వ్యక్తిగా ఎలా ఉండాలి కమ్మని ఒక పాట గాయమేదో చల్లంగా మానిపోయి, ఆ సాంగ్ ఒకసారి అన్న మాకోసం అన్నా గుండె గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి అమాయ ప్రేమాయ. ఒక పాట మాకోసం, ఒక పాట మీకోసం ప్లీజ్. ఓకే, అరే B24 వద్దంటే వేములు వాడపోతాను అంటాడే, రాకపోగా ఎక్కదిగా పాపాత ఇలమే అవ్వా అపాత ఇలమే చెప్పాలి. పక్కనే ఉన్నారు కదా బ్యూటిఫుల్ సింగర్ అండ్ రజనీ పూర్ణిమ గారు అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. సో పాపం బయటకైతే వచ్చేసారు ఆవిడ, చాలామంది హార్ట్ బ్రేక్ అయిపోయింది. అండ్ రజనీ పూర్ణిమ గారు, మీరు కాజల్ గారికి ఏమైనా రిలేటివ్స్ అవుతారా? లేదండి. ఏంలా కొంచెం చూస్తాకి కాజల్ గారు సిస్టర్లా ఉంటే చిన్న డౌట్ వచ్చింది అనమాట. సో ఓకే, అండ్ అని నాకు కూడా, నేను కూడా తెలుగు ఇండియన్ ఐడల్ 3కి వెళ్తాను, నేను కూడా చక్కగా చాలా బాగా పాటలు పాడతాను. ఒక్క పాట మాకోసం, ఒక పాట మీకోసం ప్లీజ్. ఓకే, అరే B24 వద్దంటే వేములు వాడపోతాను అంటాడే, రాకపోగా ఎక్కదిగా పాపాత ఇలమే అవ్వా అపాత ఇలమే చెప్పాలి. ఓకే డన్, సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? యా డన్, ఇంటర్వ్యూ స్టార్ట్. మీకు ఓన్లీ సింగర్ అయినా ఈ మ్యూజిషియన్ అవుదామని, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని అలాగే ఉందా, లేదా హీరోయిన్గా కూడా ఏమైనా ట్రైల్ చేస్తున్నారు? హీరోయిన్గా అనుకోలేదండి. అనుకోలేదు కదా, సమ్వాట్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, కానీ ఎప్పుడు అది ఒక అంత ఆలోచించలేదు మ్యూజిక్ గురించి అనుకున్నంత. దీని మీద ఉన్న డ్రీమ్స్ అండ్ దీని మీద ఉన్న ప్యాషన్ అంతా అదే. మీరు ఎక్కువగా హీరోయిన్ అవుదాము అన్న దాని మీద ఫోకస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ అలా వస్తున్నారు, మీరు కనుక నిజంగా అవుదామని అనుకుంటే కొంచెం వాళ్ళకి కష్టమే అనుకుంటా. కాదా, మ్యూజిక్ అండి నాకు మెయిన్, మ్యూజిక్ నా మోటో ఇస్. ఓకే ఓకే, ఏంటి అంటే, సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అండ్ రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ సో శ్వేతామోహన్ గారికి సో ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. సో నేను ఆవిడని కలవటం మాట్లాడటం కూడా జరిగింది అండ్ మాస్టర్ మాస్టర్. సో నా కోసం ఆడియన్స్ కోసం ఆ సాంగ్తో ఏమన్నా స్టార్ట్ చేద్దామా, ఆవిడకి డెడికేట్ చేస్తూ? తప్పకుండా. శ్వేత గారు వన్ ఆఫ్ దోస్ సింగర్స్ హూస్ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. శ్వేత గారు కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్ ద ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఈ పాట మీకోసం. శీతాకాలం మనసుని మనసున చోటడిగింది సీత కొమల్లే నీతో అడిగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నారే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నారే ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమే కలగందంటే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమే కలగందంటే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది
సీతకు మెల్లి నీతో అడుగేసే మాటడిగింది. రజనీ గారు మీరు ఇంత క్యూట్ గా మాస్టర్ మాస్టర్ అని పాడుతుంటే నాకు ఈ జాబ్ వదిలేసి ఫిజిక్స్ మాస్టర్ టీచర్ అయిపోవాలనిపిస్తుంది. సో అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ సారీ కూడా చెప్పాలి, ఎందుకంటే కొంచెం త్వరగా ఎలిమినేట్ అనేది కొంచెం తీసుకోవడానికి కష్టంగానే ఉంటుంది. సో ఏంటంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మనకి దొరికినప్పుడు ఏదో ఒక సాధించాలి, ఏదో ఒక రీచ్ ఒక గోల్ పెట్టుకుని మనం ఒక అడుగేస్తాం, బట్ అది మధ్యలో అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సో ఏంటి రజనీ గారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ గర్ల్తో సీజన్ 3లోకి అడుగు పెట్టారు, సో ఏంటి ఎంతవరకు డిసప్పాయింట్ అయ్యారు? తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఆపర్చునిటీ రావడం ఇస్ అ హ్యూజ్ అచీవ్మెంట్ అండి. ఐ బిలీవ్ ఇన్ దట్ బికాజ్ తమన్ గారు ముందు, గీతక్క ముందు, కార్తిక్ గారు ముందు అండ్ శ్రీరామ్ గారు కూడా ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, వీళ్ళందరి ముందు మేము పెర్ఫార్మెన్స్ ఇవ్వడము, అది కాక ఆడియన్స్ సపోర్ట్ అభిమానం, వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయినందుకు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆహా అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే కాంపిటీషన్ కంటెస్టెంట్స్ కాంపిటేటివ్గా ఉండడం ఇది ఒక్కటి పక్కన పెడితే కూడా దాంతోపాటు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇట్స్ ఏదో పర్ఫామ్ చేసావా, కామెంట్స్ ఇచ్చారా, ఓకే నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి అని కాకుండా ఆ లెర్నింగ్ ప్రాసెస్ గురించి ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ డెఫినెట్లీ టైటిల్ గెలుద్దా అని దట్ వాజ్ ఆల్సో ది గోల్. సో యా ఓకే. బట్ అంటే ఇప్పుడు ముందుకెళ్లే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ లేకపోతే అంటే బేసిక్గా మ్యూజిక్ అనేది మనకి చిన్నప్పటి నుంచి ఎక్కడో చాట ఒక ఇంట్రెస్ట్ ఎవరినో చూసి మనం ఇంప్రెస్ అవుతాం, అక్కడి నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా రజనీ గారికి ఈ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఏంటి? మా అమ్మ అండి. అమ్మగారు కాన్స్టెంట్గా పుష్ చేసేవాళ్ళు చిన్నప్పుడు, అంటే నాకేమో ఆడుకోవాలని, ఎంత ఐ వాజ్ 5 ఇయర్స్ అండ్ కరెక్ట్గా పాడడం స్టార్ట్ చేయడం, అమ్మను కూర్చోబెట్టి పాడించడం, నేను మా అన్నయ్య ఇద్దరం పాడేవాళ్ళం, మా ఇద్దరికి కూర్చోబెట్టి మా అమ్మ రికార్డ్ చేస్తుంది, టేప్ రికార్డు ఉండదు వాక్మ్యాన్ది, మమ్మల్ని నా పాట నేర్పించి మా ఇద్దరిని కూర్చోబెట్టి రికార్డ్ చేసి పాడించడం అంత జరిగేది. అక్కడి నుంచి అమ్మమ్మ, సో మా అమ్మమ్మ సంగీతం నేర్చుకున్నారు, మా అమ్మమ్మతో తర్వాత మా అమ్మ పెద్దమ్మలు, యాక్చువల్లీ 3 పెద్దమ్మలు, ఒక పెద్దమ్మ షీ పాస్డ్ అవే 2018లో, ఆవిడ కూడా వయలిన్ నేర్చుకున్నారు. సో అందరూ మా 3 పెద్దమ్మలు వయలిన్ నేర్చుకున్నారు, సంగీతం సింగింగ్ నేర్చుకున్నారు, అమ్మ డిప్లొమా చేశారు, అమ్మ మ్యూజిక్ కూడా చేస్తారు, డివోషనల్ ఆల్బమ్స్ చేశారు, 12 ఆల్బమ్స్ మాతో కూడా పాడిచ్చారు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అమ్మ సంగీతం నేర్చుకోవడం వల్ల నాకు ఫుల్ సపోర్ట్ ఉండింది ఇంట్లో. అంటే నాకేమో లైక్ ఐ సెడ్, నాకేమో ఆడుకోవాలని, నాదేమో ఆడుకునే అప్పుడు పాడిస్తుంది అమ్మ అని చెప్పి నేను పారిపోయాను. బా, సో అంటే ఆడుకోవాల్సిన వయసులో పిల్లల్ని ఇలాగా ఆలోచించండి ఓ అమ్మ నాన్న, అదే నన్ను ఒక పర్సన్గా కూడా వృద్ధిలో కూర్చోపెట్టడం అంటారు కదా, అదైంది. సో సంగీతం అంటే మీ సంగీతం మాస్టర్ కానీ గురువు గారు కానీ ఎవరైనా ఉన్నారా? యా, నాకు అమ్మ మొట్టమొదటి గురువు. ఓకే. తర్వాత జీవి ప్రభాకర్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను కొన్నేళ్ళు, అండ్ జీపి లలిత గారి దగ్గర కీబోర్డ్ స్టార్ట్ చేశాను. కీబోర్డ్ ఓకే. అండ్ ఫణినారాయణ గారి దగ్గర ప్రస్తుతం నేర్చుకుంటున్నాను నేను. ఆయన యాక్చువల్గా వీణ విద్వాంసులు, మూవీ ఇండస్ట్రీలో కూడా, తెలుగు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా వాయిస్తున్నారు ఆయన, వీణ వాయిస్తున్నారు. తమన్ గారికి, అందరు కీరవాణి గారికి, అందరికీ ఆయన వీణ వాయిస్తున్నారు. అండ్ నాకు ఎక్స్ట్రీమ్, నాకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. నాకు ఇంట్లో సపోర్ట్, గురువు గారి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇట్స్ అబవ్ అండ్ బియాండ్. నేను అడిగిన దానికి నో చెప్పరు మ్యూజిక్లో, అస్సలు చెప్పరు. దే ఆర్ రెడీ, నాకంటే ముందు వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇప్పుడు నేను కరెంట్లీ ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకున్నాను వోకల్స్, కర్ణాటిక్ వోకల్స్ నేర్చుకున్నా. అది కాకుండా థామస్ గారి దగ్గర నేను వెస్టర్న్ క్లాసికల్ గ్రేడ్స్ చేశాను, 5 గ్రేడ్స్ చేశాను. హీస్ నో మోర్ నౌ, బట్ యా. సో ఇది నా లెర్నింగ్ ఇది. అండ్ రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను కొన్ని. ఓకే. మీరు అంటే ఏదో నిత్య విద్యార్థిలాగా సో నేర్చుకుంటానే ఉంటున్నారు ఇంకా, అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా మీరు ఇంకా నేర్చుకుంటానే ఉన్నారు. ఏ ఊరు రజనీ గారు? నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్. హైదరాబాద్? హైదరాబాద్. ఎక్కడ స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ? నా స్కూల్ సెయింట్ ఆన్స్ సికింద్రాబాద్. ఓకే. ఇంటర్ ఏమో శ్రీ గాయత్రి. ఇక్కడి నుంచి అడగకూడదు. ఓకే, ఇక్కడి నుంచి అడగకూడదు. అంటే నెక్స్ట్ మీరు ఫస్ట్ బెంచా, లాస్ట్ బెంచా, మెరిట్ స్టూడెంటా, లేకపోతే లాస్ట్ బెంచ్? SVIT సికింద్రాబాద్. ఓకే.
స్కూల్ ఈ స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో బ్యాక్ బెంచ్ లో కూర్చున్నప్పుడు కూడా ఇలాగే పాడుతూ ఉండేవాళ్ళు టీచర్స్ ని సార్స్ ని. అది ఇంకా అది రిఫ్లెక్స్ లా అన్నమాట. మ్యూజిక్ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ ఆక్సిజన్ నాకు. ఓకే, అది లేకపోతే ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అబ్బాయి రోజు ఏం పాడలేదు, ఏం వాయించలేదు, వినలేదు, ఇది ఒకటి అనే రోజు లేదు. ఓకే, అలా ఉంటే గనక ఇట్స్ వెరీ ఆడ్. సో యా, స్కూలింగ్ లో 8th క్లాస్ నుంచి నాకు ఐ ఆల్సో హ్యాడ్ మై సీనియర్స్ అలా ఇంటరాక్ట్ అయ్యింది. లేకపోతే స్కూలింగ్ లో సీనియర్స్ తో ఇంటరాక్షన్ అంతా ఉండేది కాదు. ఓకే, ఇంటర్ లో పెద్దగా ఆఫ్ కోర్స్ కాలేజ్ లో ఫ్రెషర్స్ అని ఇది అని, సో ఏదో ఒకటి స్కూల్లో అయినా కాలేజ్ లో అయినా ఈవెంట్ ఉంది అంటే డెఫినెట్లీ పార్ట్. ఓకే, దెన్ అంటే సో మన ఈవిడ రజనీ పూర్ణిమ గారి గురించి ఎవరికి తెలియని విషయం, అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ త్రిబులర్. సో త్రిబులర్లో రామం రాఘవం అది టైటిల్ సాంగ్స్ వచ్చేటప్పుడు కొన్ని బ్యాక్ వోకల్స్ వినపడతాయి. సో ఆ సాంగ్స్లో ఆవిడ పాడటం జరిగింది. అంతేకాకుండా మీరు కీటార్ ఇప్పుడు కీస్ ఉంటుంది మనకి. ఓకే, గిటార్ ఇప్పుడు స్ట్రింగ్స్ కదా. సో సింపుల్ గా చెప్పాలంటే ఓకే, సో యా ఆర్ఆర్ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్. యా మ్యూజిక్ వీడియో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేశారు. సో ఏంటి కీరవాణి గారితో కానీ ఆ సాంగ్ కానీ, అంటే మీకు చేసేటప్పుడు తెలుసు త్రిబుల్ ఆర్ సినిమాకి చేస్తున్నామని? అంటే చాలామంది సింగర్స్ కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ అసలు మాకు అదేం సినిమానో తెలియదు, వెళ్ళి పాడేసాము చెప్పేసాము అని అంటారు. బట్ మీరు ఆ వర్క్ చేసేటప్పుడు మీకు తెలుసా ఇది త్రిబుల్ ఆర్ సినిమా టైటిల్స్లో పడుతుందని చెప్పేసి? నాకు శ్రీస్వామ్య వారణాసి అక్క ఒకరోజు ఫోన్ చేశారనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ కాల్ కీరవాణి గారి రికార్డింగ్కి. ఆర్ఆర్ఆర్కి రికార్డింగ్స్ ఉంది, రాగలవా అంది. రాగలవా ఏంటి, బేటి. సో ఇలా కాదని చెప్పి వెళ్ళాను స్టూడియోకి. ఒక సెషన్కి నేను రికార్డింగ్కి వాడాను ఆర్ఆర్ఆర్కి, రామం రాఘవమే. అదే రోజు కిరవాణి గారు ఇలా దేవుళ్ళకి అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. చేస్తుండగా అడిగారు అనమాట, ఇలా మన కీబోర్డ్ ప్లేయర్ ఎవరు ఉన్నారు? అందరు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ బేసిక్గా మనకి వీడియోలో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కావాలి అంటే. నేను ఆ రోజు అక్కడే ఉన్నాను, మేము అందరం సింగర్స్ వెయిట్ చేస్తున్నాం, అంటే టేక్కి వెయిట్ చేస్తాం కదా అబ్బాయిలు పాడడం. వెయిట్ చేసేటప్పుడు స్వామి అక్కను పిలిచి, హే ఇలా సార్ అడుగుతున్నారు వాయిస్తామంటే, ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెయిటింగ్ అగైన్. సో దట్ వాజ్ ద సెకండ్ బ్యాక్ టు బ్యాక్ ఆపర్చునిటీ ఆ రోజు. సో సార్ ఆ రోజు కొంచెం చూశారు ఎలా ఏంటి కీబోర్డ్తో ఎలా ఉంది నాకు అని చెప్పి. సో ఆ రోజు అలా ఆ ఆపర్చునిటీ రావడం జరిగింది అదే రికార్డింగ్ సెషన్లో. గుర్తుందా అంటే ఆ సాంగ్ కానీ లేకపోతే అది ఏమన్నా ప్లే చేస్తారు ఇప్పుడు? రామం రాఘవం రుద్రధను సమ సమాన స్వధనుష్టంఖానభయ ప్రాంత సాత్రవం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ సడన్ సర్ప్రైజ్ అనేది చాలామంది మీ ఫ్యాన్స్ వరకు కొంచెం షాక్కే గురి చేసింది. ఇదేంటి ఇంత త్వరగా రజనీ పూర్ణిమ బయటికి రావటం, చాలామంది కొంచెం తీసుకోలేకపోతున్నారు. అండ్ మీకు అనిపించిందా నేను తప్పు ఎక్కడ చేశాను, ఏ తప్పు వల్ల నేను త్వరగా బయటకు వచ్చాను అని చెప్పి? యా అండి, రిఫ్లెక్షన్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ వాజ్ ఆల్వేస్ దేర్. సో అందుకే యా డెఫినెట్లీ అది ఎందుకు అయింది అనేది ఐ డెఫినెట్లీ రియలైజ్ అయ్యాను, రియలైజ్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ఐ థాట్ బెటర్ అవ్వడానికి ఇట్ వాజ్ ఆల్వేస్, ఎప్పుడైనా పర్ఫార్మెన్స్కి బెటర్ చేద్దామనే దీంతోనే వర్క్ చేసేదాన్ని. సో అదే ఎలిమినేట్ అయిపోయాయి కరే, ఇంకా ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ ఇక్కడికి ఎందుకు పాజ్ అయింది అని అనిపించింది. ఆ ఒక బాధ ఉండింది. బట్ పోస్ట్ ఎలిమినేషన్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఓకే వాట్ టు డూ నెక్స్ట్, హౌ కెన్ వి డూ దిస్ అనే వెంటనే ఐ కుడ్ బై గాడ్స్ గ్రేస్ అండ్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మై గురుస్ సపోర్ట్ దట్ వాజ్ అంటే వాట్ ఐమ్ వర్కింగ్ ఆన్. ఎస్, అంటే పూర్ణిమ గారు ఏ షో అయినా కూడా ఎక్కడో చోట ఒకరికి న్యాయం జరగాలి, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది అనేది సో బయట జనాలు అండ్ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ కూడా ఫీల్ అయ్యే పాయింట్ ఇది. అంటే ఇప్పుడు మీ ఓటింగ్, మీరు పాడుతున్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ కూడా ప్రేక్షకుల నుంచి పడుతుంది అని అంటున్నారు.
అది వాళ్ళు లెక్కలోకి తీసుకుని ఇక్కడ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్, రెండు కలిపి ఎవరికైతే ఎక్కువగా అయితే వస్తున్నాయి, అది కరెక్ట్గా జరుగుతుందా, న్యాయంగా జరుగుతుందా, లేకపోతే ఎక్కడైనా ఒక ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఏమన్నా ఫేవరిజం అనేది ఏమన్నా ఉందా, ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఫేవరిజం అనేది లేదండి, అందరూ ఈక్వలీ, అందరూ టాలెంటెడ్ ఉన్నారు అక్కడ. మీరు చూస్తే కనుక నాకు కూడా అనిపించింది ఏంటి అంటే, అట్లీస్ట్ లాస్ట్ 2 సీజన్స్కి చూస్తే ఇంకా టఫ్ అవుతాను కాంపిటీషన్. సో వచ్చే సీజన్ వాళ్ళకి కూడా, అండ్ ఇప్పుడు కూడా వచ్చే పెర్ఫార్మెన్సెస్తో మీకు ఎలా అంటే, ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి సర్ప్రైజ్ అందరికీ మీరు చూస్తే కనుక. సో టఫ్ అవుతుందండి కాంపిటీషన్. ఫేవరిజం లేదు, డెఫినెట్గా లేదు. అందరినీ, అందరికీ ఎక్కడ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది జడ్జెస్ అందరూ ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అండ్ వాళ్ళకి చెప్పేది మేము కూడా నేర్చుకుంటున్నాం, మేము కూడా పాటించడం, అప్లై చేయడం అనేది చేస్తున్నాం. సో అండ్ స్కోర్స్ అండ్ ఓటింగ్ మీదే ఉంటుందండి డెఫినెట్గా. అంటే ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు, యాంకర్ హోస్ట్గా శ్రీరామచంద్ర గారు, అండ్ జడ్జెస్గా తమన్ గారు, అలానే గీతామాద్రి గారు అండ్ కార్తిక్ గారు. సో వీళ్ళలో మీకు బెస్ట్ జడ్జ్ ఎవరు అనిపించారు? అలా ఏం లేదండి, ఒకళ్ళు అందరూ మాకు ఇచ్చే అడ్వైజెస్, ఇచ్చే టిప్స్ అండ్ సజెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మాకు ముగ్గురు చాలా ఇంపార్టెంట్, ముగ్గురు నచ్చిన జడ్జెస్ నాకు డెఫినెట్గా. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నా కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ అనేది మనకు నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా వాళ్ళ ముగ్గురులో, అంటే కార్తిక్ గారిలో కానీ, గీతామాధురి గారిలో కానీ, లేకపోతే తమన్ గారిలో కానీ మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? సో కార్తిక్ గారిలో నాకు మ్యూజిక్ అందరికీ తెలిసింది, ఎంత బాగా పాడతారు, అద్భుతంగా పాడతారు, అంతే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, పాడేటప్పుడే బాగుంది, ఆ ఒక్క చూసుకో ఆల్ గుడ్ అని. అది కాక అది పక్కన పెడితే అని తెలుగు నేర్చుకోవడం చూస్తే దట్స్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్. కార్తిక్ గారు తెలుగు కూడా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, అంటే జనరల్గా మాట్లాడతారు, బట్ ఇక్కడ నేర్చుకోండి, మేము కూడా నేర్చుకోవడం అవుతుంది కొత్త కొత్త పదాలు. నాకు కూడా అంత తెలుగు రాదు వినడం తప్ప అదేంటి. సో కార్తిక్ గారిలో ఆ లెర్నింగ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఇప్పుడు కీర్తన కూడా ఒక గమకం పాడినప్పుడు ఇది ఆ గమకం ఏంటి అని చెప్పి ఈజ్ వెరీ క్యూరియస్. సో ఐ లైక్ దట్ అబౌట్ కార్తిక్ గారు వెరీ మచ్. అండ్ గీతా అక్క ఇస్ వెరీ సపోర్టివ్, వెరీ వెల్కమింగ్, ముగ్గురు వెల్కమింగ్, బట్ గీతా అక్క ఇస్ ఆల్సో లిరికల్గా ఇక్కడ రైమింగ్ ఉంటుంది, సో మేక్ ష్యూర్ యువర్ చూసుకున్నాం, బట్ అంత బాగుంది. అంటే ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి అనే దీంతోనే వాళ్ళు ఎప్పుడు మాకు ఎంకరేజ్ చేసే, అదే ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ తమన్ సార్ వైబ్, ఆయన వైబ్ అంటే నాకు చాలా ఇష్టం. అందరం ఎంత ఎంజాయ్ చేస్తాం, చాలా మటుకు ఎడిట్లో తీసేస్తారు, బట్ ఆయన పంచులకి ఫ్యాన్, పెద్ద సూపర్. అయితే అంటే మామూలుగా జడ్జెస్ అన్న తర్వాత రైట్ ఆర్ రాంగ్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉంటారు, బట్ ఎవరైనా ఒకళ్ళు కొంతమంది కంటెస్టెంట్ని ఒక్కొక్కరిని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు మనం అందరికీ ఓన్ అవ్వాలని లేదు. సో అలా మిమ్మల్ని వీళ్ళ ముగ్గురులో ఎవరు ఓన్గా తీసుకుని, అంటే స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా దగ్గరకు వచ్చి అలా కాదు ఇలా చేసావు, తప్పు చేసావు, ఇలా చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆఫ్ స్క్రీన్ అంతా చాలా టైట్ స్కెడ్యూల్ అండి వాళ్ళది. ఫస్ట్ వాళ్ళ టైం దొరకడమే మాకు ఇట్స్ వెరీ ప్రెషస్ ఫర్ అస్. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎప్పుడు ముగ్గురు జడ్జెస్ మాకు ఈక్వల్గా వాళ్ళు సపోర్ చేసేవాళ్ళు ముగ్గురును. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి ముందు మీకు ఆల్రెడీ ఇలాంటి సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది, అది కూడా ది గ్రేట్ లెజెండరీ సింగర్ బాలు గారు పాడుతా తీయగా సీజన్ 14 అనుకుంటా కదా, 2015 ఓకే. సో దాంట్లో మీరు విన్నర్, పాడుతా. సో పాడుతా తీయగాలో విన్నర్, అంటే బాలు గారు ఆధ్వర్యంలో జరిగిన ఆ సింగింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయిన మీరు, సో ఇక్కడ మాత్రం కొంచెం, సో ఏంటి ఆ దాని గురించి ఏం చెప్తారు, పాడుతా తీయగా ఎక్స్పీరియన్స్ గురించి, బాలు గారితో ఉన్న బాండింగ్ గురించి? బాలు గారు దగ్గర ఇట్స్ నెవర్ ఎండింగ్ లెర్నింగ్. ఆ విషయానికి వస్తే ఎనీ మ్యూజిషియన్ దగ్గర మీకు యూ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు లెర్న్. బాలు గారి దగ్గర మాకు సింగింగే కాకుండా ఒక వ్యక్తిగా ఎలా ఉండాలి, మ్యూజిషియన్గా ఒక ఆర్టిస్ట్గా ఎలా ఉండాలి అనేది చాలా నేర్చుకోవడం జరిగింది. ఆయనతో పాడుతా తీగలోనే కాకుండా నా ఆయనతో కూడా నేను ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బాలు గారు అండ్ గాడ్ ఫర్ దిస్. సో మాటల్లో చెప్పలేందండి, ప్రతి సింగర్కి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. ఇప్పుడు ఆయన లేరు అంటే అది
జీర్ణించుకోలేని విషయం అదే. హీఈస్ ఇమ్మార్టల్ ఫర్ అస్ మ్యూజిషియన్స్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అండ్ మీరు ఎలిమినేట్ అయినప్పుడు కార్తిక్ గారు చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను అని చెప్పేసి ఆయన ఫీల్ అవ్వటం కానీ, అండ్ తమన్ గారు కూడా మీకు ఒక ఆఫర్ ఇచ్చారు త్వరలో, అంటే నేను చేసే సినిమాల్లో మీ వాయిస్కి తగ్గట్టే ఏమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా నాకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు రజనీ పూర్ణిమ అని చెప్పేసి. సో చాలామంది ఆ రోజు శివమణి గారు కూడా వచ్చినట్టున్నారు డ్రమ్స్, ఆయన కూడా మీకు మంచి భవిష్యత్తు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా. సో ఏంటి వీటిని అన్నింటి ఎలా తీసుకుంటున్నారు, వెయిటింగ్గా తమన్ గారి దగ్గర నుంచి కాల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో యా, ఎలిమినేషన్ అయిన రోజు జడ్జెస్ ముగ్గురు కూడా మాట్లాడినప్పుడు కార్తిక్ గారు లైక్ ఐ సెడ్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఆయన కూడా యా హి సెడ్ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి అని చెప్పి చెప్పారు. డెఫినెట్గా ఆయనతో నేను జామ్ చేద్దాం అనే రిగ్రెట్ నాకు ఉండింది. ఆయనతో పాడు పియానో ఆయన కోసం ఆయన పాడుతుంటే నేను పియానో వేద్దామన్న ఇది నేను మిస్ అయ్యానని అనిపించింది. బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తే ఐ వాంట్ టు టేక్ అప్ దట్ ఆపర్చునిటీ, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. గీత అక్క కూడా మరిద్దరం కలిసి లాహే లాహే లాంటి మంచి పాట చేద్దామంది, సో హ్యాపీ అక్క మాట అన్నాక, అండ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. తమన్ గారు నా పాటకి నా టోన్ వాయిస్ వోకల్ టెక్స్చర్కి తగ్గట్టు పాట డెఫినెట్గా నేను కంపోజ్ చేసినప్పుడు ఐ డెఫినెట్లీ ఐ గివ్ యూ కాల్ ఐ లెట్ యు నో అన్నారు. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐ వాజ్ అంటే ఇదే కదండి. అండ్ ఇప్పుడు ఈ వీక్ యాక్చువల్లీ నాకు తమన్ గారు కాల్ చేశారు. దట్స్ ద ఫస్ట్ టైం నాకు ఆయనతో వర్క్ చేయడం, ఆయనకు వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెంట్గా 2 రికార్డింగ్ సెషన్స్ అయ్యాయి, కోరస్ సింగింగ్ అయింది. సో ఐ యామ్ రియల్లీ హ్యాపీ. సో అంటే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఇప్పుడే అసలు మ్యాటర్లోకి వెళ్తుంది అనమాట. ఆవిడ చెప్పడం జరిగింది తమన్ గారితో సిట్టింగ్ ఆల్రెడీ రికార్డింగ్ జరుగుతుంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికి తమన్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి ఓజి ప్రభాస్ గారి రాజ్యసభలో బిజీగా ఉన్నారు. సో త్వరలో రజనీ శ్రీ పూర్ణిమ గారి వాయిస్ ఆ రెండు సినిమాల్లో ఏమన్నా వినబోతున్నామా, ఏమన్నా అప్డేట్ చిన్నగా అలా ఇచ్చి చూడాలి? నో ఐడియా అన్నారు ఖచ్చితంగా. అదే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీ వాయిస్ ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా స్వీట్గా ఉంది, ఎక్కువగా లవ్ సాంగ్స్ కానీ లేకపోతే లవ్ బ్రేకప్ ఎమోషనల్ సాంగ్స్ కానీ సో బాగా కనెక్ట్. కానీ మీరు ఇక్కడ స్టేజ్ మీద చూస్తే ఈ సీజన్ 3లో చూస్తే ఎక్కువ పాటని మొత్తం కూడా కొంచెం స్పెషల్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ టైప్లో మేము తీసుకోవచ్చు. సో ఎందుకు ఆ రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక సింగర్ అన్నాక ఒక మ్యూజిషియన్గా యూ కాంట్ స్టిక్ టు వన్ జానర్, ఆ వర్సటాలిటీ ఉండాలి. అండ్ అది నా ఇమీడియట్ జానర్ కాకపోయినా, అంటే నేను మెయిన్గా మెలడీ క్లాసికల్ వీటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అది నాకు ఇమీడియట్గా కాకపోయినా ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అ షాట్ డెఫినెట్లీ. దట్స్ ఆల్సో మీ ప్రూవింగ్ మైసెల్ఫ్. అండ్ నాకు కాంపిటీషన్ ఇదొక ఎత్తు, బట్ నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం వాజ్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అలా చూస్తే కనుక నా జానర్ కానిది నా కంఫర్ట్ నుంచి బయటకు వచ్చి నేను పాడాను అనిపించింది. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ దాట్ వే. దెన్ ఏది అంటే మాకు గుంటూరు గారంలో ఆ సాంగ్ కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్ ఎంత చక్కగా పాడారు అందులోనూ ఎదురుగా తమన్ గారు, ఆయన కదా మ్యూజిక్ డైరెక్టర్. అమ్మో, సో ఒకసారి ఆ సాంగ్ ఏమన్నా మా కోసం. షూర్. సో ఇప్పుడు అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం అండ్ మన రజనీ శ్రీ పూర్ణిమ గారు ఆ కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ కీబోర్డ్తో సహా మన ముందు పాడబోతున్నారన్నమాట. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవ నోళ్ళు నేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి మే గజ్జగడితే నిదురపోదు నిండు రాత్రి సౌకులాడి శుద్ధ సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రత్సరాజు కుంది ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి 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 తూనీగా నడుములోన తోటాలెట్టి తూపాకి పిలిచినవి తింగరి చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి. సో ఏంటి ఈ సాంగ్ పాడిన తర్వాత తమన్ గారి రియాక్షన్ ఏంటి? హీ వాజ్ హ్యాపీ. ఈస్ లైక్ డైనమిక్స్ గురించి ఐ థింక్ హీ మెన్షన్, బట్ నాకైతే వాజ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్ అండి, ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఆయన పాట ఆయన ముందు పాడడం అమ్మో. యా, కానీ అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ కొంతమంది ఉంటారు అంటే సింగర్స్ని వీళ్ళు ఈ సాంగ్స్ పాడటానికి మాత్రమే ఉంటారు అనేలాగా వాళ్ళని వాటికి పర్మిట్ చేసేస్తారు.
అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు మాకైనా వాయిస్ కల్చర్ బట్టి సాంగ్ సెలెక్షన్ ఒకటే అండి. మ్యూజిషియన్ అన్నాక నేను నమ్మేది అండ్ నేను హార్డ్ వర్క్ చేసేది కూడా ఒకదానికే. ఐఎమ్ ఓన్లీ స్ట్రైవింగ్ ఫర్ వన్ థింగ్, స్టైల్గా ఉండాలి అంతే. అంతే ట్రెండ్ను ఫాలో అవుతూ, ట్రెండ్ను ఫాలో అవుతూ అలా వెళ్ళిపోవాలంటారా? ట్రెండ్ ట్రెండ్ అని అనొచ్చోలో తెలియదు కానీ కంఫర్ట్ అంటే డెఫినెట్గా కొంతమంది కొన్ని జానర్స్ సూట్ అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు పుష్ అ బౌండరీస్ అని ఇస్ వాట్ ఐ బిలీవ్. షూర్. అంటే ఇప్పుడు తమన్ గారు మీకు ఛాన్స్ ఇస్తానన్నారు, ఒకవేళ నిజంగా ఛాన్స్ వచ్చి ఒక క్లాస్, ఒక లవ్ సాంగ్, ఒక మాస్ సాంగ్, ఈ రెండింటిలో ఏదైనా నీ ఇష్టం పూర్ణిమ, నువ్వే చూస్ చేసుకుని నువ్వు పాడు అని అంటే మీరు ఏ సాంగ్ చూస్ చేసుకుంటారు తమన్ గారి మ్యూజిక్? తమన్ గారి మ్యూజిక్లోనా? తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక క్లాస్ సాంగ్, ఒక మాస్ సాంగ్, రెండింటికి మీకు ఛాన్స్ ఉంది. ఏ సాంగ్ మీరు? నాకు ఆపర్చునిటీ ఇస్తే రెండు పాడతానండి, ఏది మిస్ చేసుకోలేదు. అదే సినిమా సినిమాలో అమ్మో ఇల్లు కావాలా, కారు కావాలంటే ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్ అంటారు రవితేజ గారు. అలాగా ఒకటే ఒకటే జనరల్గా క్లాస్లో కంఫర్ట్ ఉంటుంది మేబీ. అగైన్ ఆయన కంపోజిషన్ బట్టి ఏది మనం గెస్ట్ చేయలేము ఎలా ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళే వరకు. సో మా సాంగ్, మా సాంగ్ చాలా ఈజీగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ అడిగిపోయే క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. అండ్ ఓజీ రాజాసాబ్, ఈ రెండింటిలో ఒక సాంగ్కు మాత్రమే నీకు పాడే ఛాన్స్ ఉంది పూర్ణిమ, మరి రెండు సినిమాలో ఏ సాంగ్, ఏ సినిమాకి నువ్వు పాడతావు అంటే ఏ ఏ సినిమాకి పాడతారు? తమన్ గారు ఎలా అంటే అలా అండి. అబ్బా తమన్ గారే ఇలా అంటారు, తమన్ గారే ఇలా అంటారు. పూర్ణిమ, ఓజీ అండ్ రాజాసాబ్ రెండింటిలో ఏదైనా రెండు సినిమాలో ఏదైనా ఒక సినిమాకి పాడే అవకాశం అయితే ఉంది పూర్ణిమ, మరి నువ్వే చూస్ చేసుకుంటే ఏ సినిమాని మీరు చూస్ చేసుకుంటారు? రాజాసాబ్, ఓజీ, రాజాసాబ్, ఓజీ, బాగా ఆలోచించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు పిక్ చేయడం కష్టం అండి, అమ్మో చాలా కష్టం అండి. ఓకే డన్. పోనీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? జనరల్గా నాకు నాని అంటే చాలా ఇష్టం. నాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఖుషి తమ్ముడు ఆ చిన్నప్పుడు ఈ ఆ ఖుషి, ఆ తమ్ముడు, ఆ సినిమాలు చూసి ఎలాగో చిన్నప్పటి నుంచి మీరు కీబోర్డ్ నేర్చుకున్నారు కాబట్టి అవి ఎప్పుడైనా ప్లే చేసేవాళ్ళ ఎక్కువగా ఆయన పాటలే, ఆ పాటలే ఎస్పెషలీ ఖుషి ఆ పాటలు అప్పుడే. అంటే ఎక్కువగా ఏది ప్లే చేసేవాళ్ళు గిటార్తో, గిటార్తో పాడుతూ? గిటార్ అండి, గిటార్, కీబోర్డ్, కీబోర్డ్. చిన్నప్పుడు కీబోర్డ్ ఫస్ట్, పెదవి దాట అని మాట ఒకటి ఉంది, ఐ వాజ్ హమ్మింగ్ అన్నమాట. రీసెంట్ టైమ్స్ లో ఓకే. తమ్ముడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం, చూడు కనబడదు ఉండాలి నవ్వు నోరేళ్ళిన చిలిపి కల బాగుంది గాని నీ కోరిక కలతే పెదవి దాటని మాట కటుంది తెలుసుకో సరిగా ఓహో అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలల సూపర్ సూపర్ పవన్ కళ్యాణ్ గారి కోసం హ్యూజ్ క్రష్ చిన్నప్పుడైతే నాకు. అవునా అంత క్రష్? అంటే ఏ సినిమా చూసి మీరు క్రష్ అయ్యారు అంటే ఫ్యాన్స్ అవటం వేరు, బట్ ఖుషి తమ్ముడు అండి అండ్ తొలి ప్రేమ. ఆ ఎరావ్ అయితే అసలు ఇప్పుడు మీట్ అయ్యారా? లేదండి, ఇప్పుడు దగ్గర నుంచి చూడడం మీట్ అవ్వాలని అవ్వాలని. సో ఖచ్చితంగా మీరు మీట్ అవుతారు, ఎలాగో ఓజీకి వర్క్ చేస్తున్నారు కాబట్టి. దేనికి వర్క్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి పాడి బయటకు వచ్చేది రిలీజ్ అయ్యే వరకు తెలీదు. తెలిసినా చెప్పరు, కానీ చెప్పినా మనం ఎడిటింగ్ లో తీసేయాలి. సో మొత్తం మీద ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్, సో మీకు మీ కెరీర్ కి ఈ ప్లాట్ఫామ్ ఎంతవరకు యూజ్ అయ్యింది అని అంటే వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు? చాలా హెల్ప్ అయిందండి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కీటారిస్ట్ గా లేకపోతే పాడుతా తీగా అయ్యాక అండ్ రికార్డింగ్స్కి పాడాను కూడా, వివేక్ సాగర్ గారికి, అంటే సుందరానికి ఆర్ఆర్ పాడడం అండ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలో రావే రావే రమణి సితార, తర్వాత ఆర్జీవి గారికి కొండ మూవీలో అందమంటే నువ్వే
అనుదీప్ దేవరకొండ గారితో పాడాను, అండ్ ఆర్ఆర్ఆర్లో కీటారిస్ట్గా. కీరమణి గారికి బింబిసారాలో, తర్వాత ఆర్ఆర్ఆర్లో అండ్ హరిహర వీరమల్లులో కొంచెం. సో ఈ మూవీ వీటికి వర్క్ చేశాను అనేది నౌ పీపుల్ ఆర్ ఇప్పుడు తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. హరిహర వీరమల్లులో కొంచెం ఆర్ఆర్ఆర్కి వర్క్ చేస్తాను. ఆర్ఆర్ కిరవాణి గారితో. యా ఓకే. ఎలా ఉంటుంది సాంగ్, ఎలా ఉంటుంది సాంగ్? అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేసాము. కంపోజింగ్ సెషన్స్కి కూడా కిరవాణి గారితో వర్క్ చేయడం అయింది. సో అది ఈ ఇండియన్ ఐడల్ ప్లాట్ఫామ్లో ఈ కాంపిటీషన్లో ఈ లెర్నింగ్ ప్రాసెస్తో పాటు అది కూడా ఓకే ఒక మ్యూజిషియన్ ఉంది అనేది నాకు ఇప్పుడు గుర్తిస్తున్నారు జనాలు, ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇండియన్ ఐడల్తో నాకు ఒక పర్ఫార్మర్గా, ఎందుకంటే పార్థతీగా ఇస్ డిఫరెంట్, అక్కడ టాలెంట్ టాలెంట్ ఇక్కడ టాలెంట్, అక్కడ ఓన్లీ లైక్ ఆడామో కొంచెం భయం ఉంటుంది బాలుగారి ముందు. వి కాంట్ కొన్ని అమ్మో ఓకే జాగ్రత్తగా పాడాలి అని. ఇక్కడ జాగ్రత్తగా పాడుతూ పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కోప్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఐ లైక్ దట్ వెరీ మచ్ నాకు స్టేజ్ మీద. ఐ లవ్ టు ఐ ఎంజాయ్ పర్ఫార్మింగ్. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్. మాకు చూస్తుంటే అర్థమవుతుంది అంటే, సో బేసిక్గా ఇండస్ట్రీలో ఫీమేల్ మ్యూజిక్ డైరెక్ట్ చాలా తక్కువ అంటే, అప్పుడప్పుడు ఎంఎం శ్రీలేఖ గారు కొన్ని కొన్ని సినిమాలకి ఏదో వర్క్ చేశారు కానీ, అండ్ ఇప్పుడు అప్కమింగ్ కూడా చాలా తక్కువ. ఎక్కువగా బాయ్స్ మేల్స్ వీళ్ళే సింగర్స్ అయినా ఫీమేల్ ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా, ఇప్పుడంతా దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, అనిరుద్ధ. సో వీళ్ళ హవా నడుస్తుంది. సో మీకేమన్నా, నేను కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఖచ్చితంగా మంచి టాప్ రేంజ్కి వెళ్ళాలి, ఇలాంటి చిన్న చిన్న కోరికలు, కళలు ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద కోరికలు డెఫినెట్గా ఉన్నాయండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్, కంపోజింగ్ చేయాలి, ప్రోగ్రామింగ్ చేయాలి. తమన్ గారితో, కిరవాణి గారితో, వివేక్ సాగర్ గారితో, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్తో, లైక్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయాలి. పర్ఫార్మెన్స్ కూడా గిటార్తో, బికాస్ ఫీమేల్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ తక్కువ. అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. అండ్ తెలుసు కొంతమంది ఇలా కీబోర్డ్ వాయిస్తాను, చాలామందికి అయితే తెలుసు నేను పాడటమే కాదు కీబోర్డ్ కూడా వాయిస్తాను. సో నాకు రెండింటిని బ్లెండ్ చేసి ఐ వాంట్ బి అ పర్ఫార్మర్ నౌ, దట్స్ మై గోల్. సూపర్. దాంతోపాటు కంపోజింగ్, మ్యూజిక్ డైరెక్షన్, ప్రోగ్రామింగ్, సింగర్, సింగర్ హీరోయిన్, హోప్ఫుల్లీ యాక్టింగ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు తమన్ గారితో వర్క్ చేశారు? చేస్తున్నారు. ఐ మీన్ అదే చేస్తున్నారు అని అంటే చేసేసినట్టే. కీరవన్ గారితో వర్క్ చేశారు. సో వీళ్ళిద్దరికి ఉన్న కామన్ పాయింట్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? అంటే కొంచెం ఎవరు ఫాస్ట్ ఉంటారు, లేకపోతే స్లో అయినా పర్లేదు, మనం కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా ఇద్దాము అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, లేదు మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేయాలి? అంటే తమన్ గారు చాలా ఫాస్ట్ అని విన్నాం, చాలామంది కొంచెం చెప్తూ ఉంటారు అంటే వితిన్ 1 వీక్లో 10 డేస్లో 6 సాంగ్స్ అలా ఇచ్చేస్తారు ఆయన అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా. సో ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్స్? కామన్ పాయింట్స్ అంటే వర్క్ చేసే, ఇప్పుడు నేను చెప్పేంత ఎక్స్పీరియన్స్ కాదండి ఆనెస్ట్గా చెప్పాలంటే. నేను మై ఎక్స్పీరియన్స్ విత్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ బెన్ ఐ షుడ్ సే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ వర్క్ విత్ కీరవాణి గారు అండ్ ఐమ్ స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ దట్ అండ్ తమన్ గారితో ఐమ్ వర్కింగ్ కరెంట్లీ. ఐ థింక్ ఎవరీ వర్క్ విధానం వాళ్ళది ఉంటుందండి, ఇదా అదా అని చెప్పలేం. అండ్ ఇద్దరిది ఐ ఎంజాయ్ అలాట్. ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్ విత్ కీరవాణి గారు ఇస్ వర్క్ అది ఆయన టీమ్తో అండ్ తమన్ గారు కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ప్రిటీ మచ్ ఇప్పుడు నా గురించి ఇప్పుడు మీకు అర్థమై ఉంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ లర్నింగ్ అండ్ గ్రోయింగ్ ఇన్ మై లైఫ్. సో దట్ ఈస్ వాట్ ఐ సీ, అక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా వాళ్ళు కూడా దేర్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. సూపర్. అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా ఇంకా సినిమాలకు కానీ, లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ మీకు అంటూ ఉంటాయి కదా కొన్ని? సో అలా యా అండి, ప్రైవేట్ ఆల్బమ్స్ యాక్చువల్లీ ఇప్పుడు సో బంజారా భాషలో భగవద్గీతకి మా అమ్మ మ్యూజిక్ చేస్తున్నారు. బంజారా భాషలో మాకు వచ్చే లాంగ్వేజ్ లేదండి, మా అమ్మ గైడ్ చేస్తారు. సూపర్ సూపర్. యాక్చువల్లీ మా అమ్మ ఫస్ట్ భగవద్గీత సెలెక్టెడ్ శ్లోకాస్ కొన్ని తీసుకొని షీ సాంగ్ అనమాట 2005లో. ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్కి వచ్చేసి ఇప్పుడు నాతో పాడిస్తున్నారు అమ్మ. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ కృష్ణుడి బ్లెస్సింగ్ మా అందరి మీద. మా పెద్దనాన్న ఏఎస్ఎన్ మూర్తి గారు అండ్ మా పెద్దమ్మ లక్ష్మీ అన్నంరాజు గారు ఇద్దరు దేర్
charity work and we were from their own pockets, they are producing this whole muttam Bhagavad Gita in Banjara Bhasha, all chapters. మాకు ఫస్ట్ కృష్ణానాయక్ గారు అని ఆయన యాక్చువల్లీ స్క్రిప్ట్తో హీ కేమప్ అనమాట బంజారా భాషలో. సో కరెంట్లీ దట్ ఈస్ గోయింగ్ ఆన్. కాంపిటీషన్కి ముందు వరకు అవుతూ ఉండింది, ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో మొత్తం ఏదైతే ఆవిడ ఫ్యూచర్ ప్లాన్ చక్కగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసే మైక్ అన్నట్టుంది. ఆల్ ది బెస్ట్. అండ్ ఎండ్ చేసే ముందు ఇంకొక పాట. సో రీసెంట్గా మంచుమల్ బాయ్స్తో ఒక సాంగ్ బాగా మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి ఆ సాంగ్ ఒకసారి అన్న మాకోసం అన్నా ఓకే మేనికేమి కాదు పువ్వు సాకి ఈ సోకో కందేనే నిలికిరాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కలుగుతున్నది నాద సోకమో పలేక నీ గుండె బాధ పడితే తాగనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోన నిలుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా అంటే మామూలుగా నాకు వచ్చిన డౌట్ రెగ్యులర్గా అందరికీ వచ్చే డౌట్ అంటే సినిమాల్లో ఆటల్లో ఈ లేకపోతే పెద్ద పెద్ద ఈ కాంపిటీషన్స్ కాంపిటీషన్ స్టేజ్ మీద కూడా సింగర్స్ పాడేటప్పుడు అరే 224 అరే స్కేల్ అని అంటూ ఉంటారు కదా, ఏంటిదండి పూర్ణిమ గారు ఏంటి అలా అదే ఉన్నా మ్యూజిక్ లాంగ్వేజ్ అది కోల్ లాంగ్వేజ్ లాగా మ్యూజికల్ టర్మ్ అండి. సో టర్మ్ అంటే ఇప్పుడు శృతి మనకి ఈ శృతిలో పాడతాము రేంజ్ బట్టి మేము ఓకే ఈ స్కేల్ అని ఆ స్కేల్ అని అరే B24 అంటారు కదా, B24 లేదు బట్ బి ఆ స్కేల్ B24 అదే 24 లేదు బి అప్పుడు మనకి ఎలా అంటే స్కేల్ బి స్కేల్ శృతికి బేసిక్ గా రిఫరెన్స్ గా ఓకే. సో మొత్తం మీద నాకు ఆ డౌట్ క్లారిఫై వచ్చింది, క్లారిటీ వచ్చింది ఈ రోజు. ఇంకా ఇంకోటి లాస్ట్ గా మీరు ఎవరికైనా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలని అంటే ఎవరికి చెప్పుకుంటారు? యాస నాకు చాలా ఉందండి యాక్చువల్లీ థ్యాంక్ యూ. ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టు ఆర్ఆర్ఆర్లో నాకు ఆర్ఆర్ఆర్ అండ్ బింబసార కిరవాణి గారితో వర్క్ చేయడం ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ డెఫినెట్లీ. తమన్ గారితో కిరవాణి గారితో ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్తో మాకు ఆపర్చునిటీ రావడం ఇస్ అ హ్యూజ్ ఏమంటారు అచీవ్మెంట్ డెఫినెట్గా. సో కిరవాణి గారికి చాలా చాలా థ్యాంక్స్, వివేక్ సాగర్ గారికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, తమన్ గారికి కూడా, అండ్ మా గురువు గారు, మా అమ్మ అందరూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, ఫణినారాయణ గారు మా గురువు గారు, రామాచారి గారు, అమ్మ నాన్న, మా ఫ్యామిలీ, మా వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరూ నాకు కాన్స్టెంట్గా ఇండియన్ ఐడల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చక్కగా పాడారు, మంచి మంచి మాటలు చెప్పారు. అండ్ ఖచ్చితంగా మీ ఫ్యూచర్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలా ఉండాలని చెప్పేసి, అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా రజనీ పూర్ణిమ గారిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, ఇంకొక ప్లాట్ఫామ్ ఇంతకంటే ఇంకా బెటర్ బెస్ట్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని చూడాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా ఈరోజు మన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్3లో రీసెంట్గా బయటకు వచ్చేసిన మన రజనీశ్రీ పూర్ణిమ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూతో నేను మమ్మల్ని మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తూ ఉండండి ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.